ప్రపంచవ్యాప్తంగా బహుబలంగా వాడబడుతూ అనేక మంది హృదయాలలో యేసుక్రీస్తు ప్రేమను నింపుతున్నా యవన దైవ సేవకులు రెవరెండ్ పాల్ ఇమాన్యుయల్ గారు బాల్యంలో మరణానికి చేరువై దేవుని మహాకృపను బట్టి ఆయన తల్లిదండ్రులైన జోసెఫ్ విజయ్ కుమార్ గారు మరియు సత్య గారి ప్రార్థనల ద్వారా అద్భుతమైన జీవాన్ని పొందుకున్నారు యవన కాలంలో మారుమనసు రక్షణ అనుభవాన్ని పొంది తన యావత్ జీవితాన్ని సంపూర్ణ సేవకు సమర్పించుకున్నారు ఈ దైవ సేవకుని దేవుడు బలపరిచి అనేక దేశాల్లో పట్టణాల్లో పల్లెల్లో మరియు అనేక ఏజెన్సీ గ్రామాల్లో సహితం బహుబలంగా వాడుకుంటున్నారు అంతే కాక టీవీ కార్యక్రమాల ద్వారా కూడా దేవుడు తన కార్యాలను ఈ దైవ సేవకుని ద్వారా కనపరుస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మని ప్రేరేపణ ద్వారా ఈయన పాడుచున్న పాటలు స్తుతి ఆరాధన మరియు అందించుచున్న శక్తివంతమైన దేవుని వర్తమానాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎందరో ఆత్మ రక్షణను రోగముల నుండి స్వస్థతను భయంకర సమస్యల నుండి దురాత్మ శక్తుల నుండి విడుదలను అభిషేకమును పొందుకొంచున్నారు దేవుని ఆత్మ చేత అందించబడుతున్న ఈ దైవ సేవకుని వర్తమానాలు మీ అందరి జీవితాల్లో కూడా గొప్ప పరివర్తన తీసుకొని వచ్చి అనేక ఆశీర్వాదాలను మీకు కలిగిస్తాయి కనుక తప్పకుండా ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించండి ఆకరిలో ఈ దైవ సేవకులు చేసే బలీయమైన ప్రార్థనలో ఏకీభవించి దేవుని నుండి వచ్చే అభిషేకమును పొంది గొప్ప అద్భుతాన్ని అనుభవించండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమేన్ ఇంకా తన జీవితంలో ఎలాంటి అనుభవాలు కలిగి ఉన్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ వాజ్ ఎ జస్ట్ మ్యాన్ అండ్ హీ వాజ్ పర్ఫెక్ట్ ఇన్ హిస్ జనరేషన్స్ ఆ జనరేషన్లో అతను చాలా ఎలా ఉన్నాడు నిందారహితుడుగా ఉన్నాడు దేవుని ప్రేమించేటువంటి వాడుగా ఉన్నాడు ఆ తర్వాత ఇంకో మాట చెప్పాలంటే హీ వాక్ విత్ గాడ్ దేవునితో నడిచేటువంటి తత్వం కలిగినటువంటి వాడు దేవునితో నడిచేటువంటి గొప్ప అనుభవాన్ని కలిగి ఉన్నాడు ఆది కాండము 6వ అధ్యాయం 9వ వచనం నోహు నీతిపరుణ్ణు తన తరములో నిందారహితుడై ఉండెను నోహు దేవునితో కూడా నడిచిన వాడు నాతో ఈ మాట చెప్పండి నోవహు దేవునితో కూడా నడిచినవాడు హీ వాక్ విత్ గాడ్ దేవునితో నడిచాడు హనోక్ ఈనోక్ అన్నారు హనోక్ దేవునితో ప్రతిరోజు నడిచేవాడట ప్రతిరోజు దేవుడితో నడిచినప్పుడు ఒకరోజు అన్నాడు దేవుడు ఎలాగ నడుచుకుంటూ అలా మాట్లాడుకుంటూ నడవటం మాత్రమే కాదు ప్రతిరోజు నేను అనుకుంటాను దేవుడు ప్రతిరోజు ఏనోక్ హనోక్ దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళేవారు ఇలా కొన్ని కొన్నిసార్లు నడకలో మనం మాట్లాడుకుంటాం కదా అలా మాట్లాడుతున్నప్పుడు దేవుడు కూడా హనోక్తో మాట్లాడుకుంటూ ప్రతిదినం కూడా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అలా ఒకరోజు మాట్లాడుతూ హనోకు దేవుడు అలా పరలోకానికి వెళ్ళిపోయారట ఏమంటే అలా మాట్లాడుకుంటూ నడుస్తూ నడుస్తూ ఎక్కడికి వెళ్ళిపోయారు పరలోకానికి వెళ్ళిపోయారు అంటే హనోక్ ఇంకేమీ లేదు శారీరక మరణం లేదు నడుస్తూనే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు ఈరోజు మనం దేవునితో నడవాలా దేవునితో నడవటం అంటే అర్థం ఏంటి అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి వీ షుడ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్ ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి మనం ఆయన ఒక అడుగు జాడల్లో నడవాలి ఆయనతో నడిచేటువంటి గొప్ప అనుభవాన్ని మనం నేర్చుకోవాలి ప్రియ సహోదరుడు ప్రియ సహోదరి ఆయనతో నడుస్తున్నావా ఇఫ్ యూ వాంట్ టు వాక్ విత్ గాడ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఏం చేయాలి పాస్టర్ ఐ వాంట్ టు వాక్ విత్ గాడ్ నేనేం చేయాలండి అని అంటే కనుక మూడు విషయాలు చెప్తాను మీకు అదేంటంటే యూ షుడ్ వర్షిప్ గాడ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్ నీ దేవుడి యెహోవాని నువ్వు పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో దేవుని ఏం చేయాలి ఆరాధించాలి అది మొదటి లక్షణం ఆరాధించాలి దేవుని హృదయపూర్వకంగా ఆరాధించాలా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి స్తుతి ఆరాధన అంటారు కృతజ్ఞతాస్తుతి అంటారు కృతజ్ఞతాస్తుతి అంటే అర్థం ఏంటంటే దేవుడు చేసిన ప్రతి విధమైన మేలును బట్టి ఆయనకి తిరిగి థ్యాంక్స్ చెప్పడాన్ని కృతజ్ఞతాస్తుతి అన్నారు ఆ తర్వాత ఆరాధన అంటే అర్థం ఏంటంటే దేవునికి గొప్పతనాన్ని ప్రభువా నువ్వు రాజులకు రాజు ప్రభులకు ప్రభు నువ్వు సృష్టికర్తవి నువ్వు నిజమైనటువంటి దేవుడు నా కోసం నీ ప్రాణాన్ని పెట్టావు నువ్వు ఎంతో తగ్గించుకుని లోకానికి వచ్చావు ఆయన్ను పొగట్టాన్ని ఆరాధన అన్నారు ఈ రెండు మనం చేయగలగాలి స్తుతి ఆరాధన మనం చేయగలగాలి అది మొట్టమొదటి అంశము దేవునికి మనం దగ్గరగా చేరాలంటే ఇఫ్ యూ వాంట్ టు డ్రా నియర్ టు గాడ్ ఇఫ్ యూ వాంట్ టు వాక్ విత్ గాడ్ యూ హ్యావ్ టు వర్షిప్ గాడ్ దేవుణ్ణి ఆరాధించాలి రెండోది ఏం చేయాలి అంటే నీవు ప్రతి దినము కూడా నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి ప్రార్థన మన జీవితాల్లో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది చాలాసార్లు మనం చెప్తున్నాం ప్రార్థన ద్వారా మన శక్తిని పొందుకుంటాం కొన్ని కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్నటువంటి ఆ టెంప్టేషన్స్ని నేను
ఓవర్కమ్ చేయలేకపోతున్నానండి, ఎన్నోసార్లు అనుకున్నాను. ఐ వాజ్ డిటర్మైన్ టు స్టాప్ దిస్ బట్ ఐ కెనాట్. సమస్యలు వస్తున్నప్పుడు మా ఇంట్లో కోపాన్ని ప్రదర్శించకుండా ఉండాలనుకుంటున్నాను, కానీ అది వచ్చేస్తుందండి, కోపం వచ్చేస్తుందండి, కంట్రోల్ అవ్వలేకపోతున్నానండి అని నువ్వు అనొచ్చు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు మంచి నిగ్రహాన్ని శక్తిని ఇస్తాడు. హల్లెలూయా. కంట్రోలింగ్ పవర్ అనేది ప్రార్థన ద్వారానే వస్తుంది. పుట్టిన బిడ్డకు ఏడుపు ఎంత ప్రాముఖ్యమో రక్షించబడిన విశ్వాసి కూడా ప్రార్థన అంతే ప్రాముఖ్యం. ఇంకొక మాట చెప్తాను, పాపము ప్రార్థనను చంపేస్తుంది. జాగ్రత్తగా వినండి, ప్రార్థన పాపాన్ని చంపేస్తుంది. నువ్వు పాపం చేస్తున్నట్లయితే ప్రార్థన చేయలేవు, దట్ ఈస్ ఫర్ ష్యూర్. నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే పాపాన్ని చేయలేవు. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో మీరు ఆలోచించండి. ఇంకొక మాట అంటారు, ప్రార్థన దేవునికి మానవుడికి మధ్య ఒక వారధి, సంఘానికి పునాది, నీ ఇంటికి పునాది ఏంటి తెలుసా? నువ్వు అనుకుంటావు నా ఇంటికి పునాది ఏంటండి, నా ఇంటికి పునాది సిమెంటు ఇసుక అనుకుంటున్నావా? నీ యొక్క జీవితం అనేటువంటి ఈ యొక్క గృహానికి ఏంటి పునాది తెలుసా? ప్రార్థన. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబాలు దేవుని పొందుతాయి. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామమేపర్చు. ఒక్కరు చేసేటువంటి ప్రార్థన, కుటుంబాల్లో ఒక్కరు చేసేటువంటి ప్రార్థన ద్వారా ఆ కుటుంబానంతా కూడా రక్షిస్తుంది. మీకు తెలుసా, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, కుటుంబంలో మీ పిల్లల కోసం మీరు ప్రార్థన చేయండి, సమయం కేటాయించండి. వారి భవిష్యత్తులు బాగుండాలా, వారి యొక్క జీవితాలు బాగుండాలని తల్లిదండ్రులు ప్రార్థన చేసినప్పుడే కుమారులు కుమార్తెలు ఆశీర్వదించబడతారు. మా తల్లిదండ్రులు మా కోసం ప్రార్థన చేశారు, మా యొక్క భవిష్యత్తుల కోసం ప్రార్థన చేశారు. కొన్నిసార్లు అనిపిస్తుంది వారి ప్రార్థన ఫలితమే కొన్నిసార్లు మమ్మల్ని అనేక దేశాల్లో అనేక మంది మాదిరికరంగా నింపుతుంది. నేను గతించిన నెలల్లో అమెరికా దేశంలో సుమారుగా 7 రాష్ట్రాల్లో దేవుని సువార్తను ప్రకటించాను. దేవుని మహిమ నిమిత్తం చెప్తున్నాను. అనేక ప్రాంతాల్లో వారి దగ్గర నా దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా, మీరు చాలా ధన్యులండి, మిమ్మల్ని చూస్తుంటే మీ తల్లిదండ్రులు ఎలాంటి వారో మాకు అర్థమవుతుంది, వారు ఎలా పెంచారో, మిమ్మల్ని ఎలా ప్రార్థనలో పెంచారో మాకు అర్థమవుతుందండి, మీ తల్లిదండ్రులను చూడాలని ఆశగా ఉందండి, వారిని కూడా నెక్స్ట్ టైం తీసుకురండి అన్నారు. ఆలోచన చేయండి, తల్లిదండ్రులారా మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి, వారి యొక్క చిన్ననాటి నుంచి కూడా భక్తిలో వారిని పెంచండి, తద్వారా వారు పెద్ద అయిన తర్వాత ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు. ప్రార్థనట దేవుని పనులను త్వరితం చేస్తుందట. ఏంటి ప్రార్థన? దేవుని పనుల్ని త్వరితం చేస్తుంది, త్వరితగతిన నెరవేరుస్తుంది ప్రార్థన. ప్రార్థన గురించి చెప్పాలంటే చాలా విషయాలు. ప్రార్థన మూసి ఉన్న ద్వారాలను తెరవగలదు, ప్రార్థన ద్వారానే తెరిచి ఉన్న ద్వారాలలో ప్రవేశించగలం. లోకం యొక్క బలం దేని మీద ఉంది? మనుషులు ఒక వ్యక్తికి బాగా గౌరవాన్ని ఇస్తారు, చెప్పండి, డబ్బు. లోకం యొక్క బలము డబ్బు మీద ఆధారపడి ఉంది. డబ్బు లేకపోతే ప్రజలు కొంతమంది గౌరవిస్తారండి, కానీ విశ్వాసి యొక్క బలం దేని మీద ఆధారపడి ఉంది తెలుసా? విశ్వాసి యొక్క బలం మోకాల మీద. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి అన్నాడు, బ్రదర్ మీరేమైనా థియోలజికల్ స్టడీస్ చేశారా, థియాలజీ చేశారా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, నియాలజీ చేశానండి అన్నా. థియాలజీ అంటే వేదాంత శాస్త్రం, అంటే బైబిల్ కోర్స్ అన్నమాట. నేను చెప్పాను, నేనేం చేయలేదండి, కానీ నాకు నియాలజీ తెలుసండి, నియాలజీ చేశాను. నియాలజీ అంటే ఏంటి? నీ అంటే ఏంటండి? మోకాళ్ళు. నియాలజీ అంటే మోకాళ్ళ శాస్త్రం. మోకాళ్ళ శాస్త్రం అంటే ఏంటి? ప్రార్థన. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చెప్పలు కూడా దేవుని నామం పరచండి. నేను అంటాను, నియాలజీ ఈజ్ మోర్ గ్రేటర్ దాన్ ద థియాలజీ. ఆమేన్. నువ్వు దేవుని సేవలో నీ సేవలోకి రావాలంటే థియాలజీ కాదు ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్? నియాలజీ ఇంపార్టెంట్. ప్రార్థనా జీవితం కలిగి ఉంటే చాలు. మేము ఏ థియాలజికల్ స్టడీస్ చేయలేదండి, ఏ కాలేజ్కి బైబిల్ కాలేజ్కి వెళ్ళలేదు. అయినప్పటికీ దేవుని యొక్క కృప ఏంటంటే అనేక థియాలజికల్ స్టడీస్లో ప్రకట దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మన ప్రెసిపిటేరియన్ చర్చ్లో, అమెరికా చర్చ్లో ప్రెసిపిటేరియన్ అంటే చాలా హిస్టారికల్ చర్చ్, అది వాక్యం చెప్పించుకున్నారు. చెప్పించుకున్న తర్వాత అందరూ అమెరికన్స్ కూర్చున్నారు, నేటివ్ అమెరికన్స్, చాలా వాక్యంలో పండినటువంటి వారు కూర్చుని విన్నారు. విన్న తర్వాత నెక్స్ట్ వాక్యం అయిపోయిన తర్వాత, సర్వీస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫెలోషిప్ లంచ్ ఉంటుంది, అది కూడా ఇలా హాల్లో ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే, ఇండియా నుంచి వచ్చినటువంటి ఆ దేవుని సేవకుడిని మేము కొన్ని ప్రశ్నలు అడగడానికి ఇష్టపడుతున్నాం బైబిల్లోంచి, కాబట్టి జస్ట్ అరేంజ్ ఏ Q&A సెషన్ అన్నారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టండి అని అంటే నాకు సడన్గా చెప్పారు ఏమనంటే, ఇప్పుడు Q&A సెషన్ ఉంది, మీరు వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలన్నారు.
ప్రసంగం అయితే నేను వెళ్ళి ప్రిపేర్ వెళ్ళి చెప్పేస్తాను, అక్కడ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో ఏం తెలుసు. దేవుని యొక్క శక్తిని కోరుకున్నాను, ప్రభువా శక్తినివ్వయ్యా, నన్ను నేను అవమానపరచబడ్డానికి వీల్లేదు అని చెప్పి ఎక్కిన తర్వాత ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతుంటే దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం ద్వారా నిజంగా వారు చాలా ఇంప్రెస్ అయ్యారు. చెప్పండి, నోవహు ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ జస్ట్, అతను నీతిపరుడు. రెండోదిగా హీ వాక్ విత్ గాడ్. దేవునితో నడవాలంటే మనం దేవుని ఆరాధించాలి, ప్రార్థనలో మన సమయాన్ని గడపాలి. ఆ తర్వాత సహవాసం, సహవాసం మనం మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి. లేదండి మా ఇంటి పక్కనే ఒక గుడి ఉందండి, సహవాసం ఏముందండి అన్ని చోట్ల అదే కదండి అనుకోవద్దు. ప్రియ సహోదరుడా, సహవాసం చాలా ప్రాముఖ్యం. ఒక మండుతున్నటువంటి పొయ్యిలో నువ్వు కాలనటువంటి ఒక కట్టెని పెడితే అది కూడా ఏమవుతుంది, మండుతుంది. ఆలోచించేయండి, మండనటువంటి పొయ్యిలో పోని ఒకవేళ అలా అలా కాలుతున్నటువంటి కట్టెని తీసుకెళ్ళి పెట్టినా ఏమైపోద్ది, ఆరిపోద్ది. ఈరోజు మండేటువంటి సహవాసంలో నువ్వు ఉండు. మంచి వాక్యాన్ని ఎక్కడైతే విశదపరుస్తున్నారో ఆత్మానుసారంగా దేవుని సేవకులు నింపబడి అపోస్తుల బోధ ప్రార్థనలో ఉన్నటువంటి సంఘానికి వెళ్ళటం ద్వారా నువ్వు కూడా మండుతావు, మండనటువంటి నీ జీవితం కూడా మండుతుంది. అందుని బట్టి సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. ఇంకొక విషయం, ఇచ్చుట్లో కూడా మనం ఎలా ఉండాలి, ఇచ్చుట్లో కూడా, గివింగ్లో కూడా. మనం ఎన్నిసార్లు మన యొక్క ఆలోచన ఏంటి తెలుసా, ఒక సామెత ఉంటుంది, మా ఇంటికి వస్తే మాకేం తెస్తారు, మీ ఇంటికి వస్తే మాకేం పెడతారు. చాలామంది ఇదే కాన్సెప్ట్ అండి, మా ఇంటికి వస్తే మీరు మాకేం తెస్తారు, మీ ఇంటికి మేము వస్తే మీరు మాకేం పెడతారు. ఇది లేదమ్మా, ఇచ్చుట నేర్చుకో. ఇచ్చుట్లో గొప్ప ఆశీర్వాదం ఉంది, ఇచ్చుట్లో గొప్ప ధన్యత ఉంది. దేవునికి ఇచ్చుట్లో గొప్ప ధన్యత. సారిపత విధవరాలు దేవుని సేవకునివంటి ఏలియా వచ్చాడో, పాపం ఊరంతా కూడా దేశం అంతా కరువు ఉందండి, ఎక్కడ వర్షాలు పడట్లేదు, అసలు ఎక్కడ పంటలు పండట్లేదు, అందరూ కూడా ఆకలి చావులు కరువులతో చచ్చిపోతుంటే దేవుని సేవకుడు ఎక్కడ సేదతీరాడంటే ఆ కెరీతు వాగు దగ్గర ఆ కాకులను చేత పోషించబడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, ఇక చాలయ్యా ఇంకా కాకులు నీకు సర్వీస్ చేసిన చాలు, నేను సారిపతి గ్రామానికి వెళ్ళు, అక్కడ ఒక స్త్రీ ద్వారా నువ్వు పోషించబడుతూ ఉన్నాడు. బయలుదేరాడు, బయలుదేరి సారిపతి గ్రామానికి వచ్చినప్పుడు పాపం ఒక మాతృమూర్తి ఒక స్త్రీ పొలలు ఏరుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆ యొక్క పిండి పిసికేటువంటి ఆ యొక్క తొట్టిలో ఆ రోజుకు సరిపడ్డ ఏముంది, పిండి ఉంది. ఆమె ఏమనుకుందంటే బయటికి వెళ్ళి పొలలు ఏరుకుని రొట్టె చేసుకుని నేను నా కొడుకు తినేసి రేపటి నుంచి ఏం చేయాలి, ఇంకా ఆహారం ఉండదు వాళ్ళకి. అటువంటి టైంలో ఆ పొలలు ఏరుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి, అమ్మ నేను ఇంటికి వస్తాను అన్నాడు. దేవుని సేవకుడు రండి అని చెప్పి ఇంటికి తీసుకువెళ్తే మొహమాటం లేకుండా అన్నాడు, నాకు ఒక రొట్టె తయారు చేసుకుని తీసుకొచ్చి అన్నాడు. ఒకే రొట్టె అండి, 10 రొట్టెలు లేవు, ఒకే రొట్టె. దేవుని సేవకుడు ఏమన్నాడు, జాలి కనికరము దయా దాక్షిణ్యం ఏమీ కూడా లేదు ఆయనకి, పైగా చిన్న కుర్రోడు ఉన్నాడు ఆమెకి. సారిపతి విధవరాలు యొక్క కుమారు, ఆ యొక్క విధవరాలకి ఒకే కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు అలా చూస్తున్నాడు, ఎప్పుడు మా అమ్మ అన్నం పెడతదని. ఆ టైంలో దేవుడు సేవుడు అన్నాడు, అది నాకు తీసుకొచ్చే అన్నాడు. మొదటి అప్పమ్మను తీసుకొచ్చి నాకు ఇచ్చే, నువ్వు నేనైతే ఏమనుకుంటావమ్మా, నేనే దేవుని సేవుడు మీ ఇంటికి వచ్చాను, మీ ఇంట్లో ఇంకేమీ లేవు, ఆ రోజుకి సరిపడ్డ ఆహారం మాత్రం ఉంది అన్నాను, అమ్మ భోజనం పెట్టు ఆకలేస్తుంది అన్నాను. ఏం చేస్తావు నువ్వు, ఒకవేళ తీసుకొచ్చి ప్లేట్లోంచి తీసుకొచ్చి పెట్టినా సరే లోపల సనుగుడు గొనుగుడు, పాస్టర్లు ఇంతే మా దగ్గర తినడానికే వస్తారు, మా దగ్గర తీసుకోవడానికే వస్తారు అని చెప్పి మనసులో ఎంతగానో మనం ఏం చేస్తాం, దూషిస్తాం. కానీ సారిపతి విధురాలు అలా చేయలేదండి. దేవుని సేవకుడు వచ్చినప్పుడు మొదటి అప్పాన్ని ఆ కొడుకు ముందే ఎవరికి పెట్టేసింది, ఆ చిన్న కుమారుడు చూసి కూడా ఇరిపి పెట్టలేదు, ఇంకా ఆయన తినేసాడు. జరిగిన తర్వాత తినేసి వెళ్ళిపోయి చేతులు కడిగేసి మంచిని తాగేసి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన అద్భుతం ఏంటో తెలుసా, ఆ కరువు ఉన్నంత కాలం కూడా ఆ వారింట్లో ఉన్నటువంటి పిండిలో ఉన్నటువంటి ఆ తొట్టిలో పిండే తరగలేదు, నూనెలో బుడ్డి అయిపోలేదు. గట్టిగా చెప్పడం కూడా దేవుని నామం ఏర్పరచండి. ఆతిథ్యం, ఆతిథ్యం దేవుని సేవకులకి, దేవుని పిల్లలకి ఆతిథ్యం ఇవ్వటంలో మనం ముందుండాలా. మలాకి గ్రంథంలో అంటాడు, మీలో కొంతమంది దొంగలు ఉన్నారన్నాడు దేవుడు. ఏమన్నాడు, మీలో దొంగలు ఉన్నారన్నాడు. ఈ ప్రభు ఏం దొంగతనం చేసేసామయ్యా, పక్కనోడు ఏమన్నా దొంగతనం చేసామంటే మీరు నాకు ఇవ్వాల్సిన దశం బాగానే మీరు దొంగిలించారన్నాడు. మలాకి 3:8
మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము మీ యొద్ద దొంగిలితమని మీరందరూ పదో భాగమును ప్రతిష్టార్పణను ఈక దొంగిలితిరి. నా జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు పదో భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఏళ్ళ నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమన్నా నా మాటలు ఇవి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు. ఈరోజు ప్రియ సహోదరుడా, నువ్వు దేవునికి దగ్గరగా చేరాలి అంటే, దేవునితో నడవాలి అంటే నువ్వు ఇచ్చుట్లో కూడా ముందుండాలా. దేవుని ఆరాధించుట్లో, ప్రార్థించుట్లో, వాక్య ధ్యానంలో, సహవాసంలో, సాక్ష్యమిచ్చుట్లో, ఇచ్చుట్లో కూడా నువ్వు ఎలా ఉండాలా, ముందుండాలా. దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి? ఆది అపోస్తలులు సేవ చేస్తున్నప్పుడు, అనేక ప్రాంతాలకి సేవను విస్తృతపరుస్తున్నప్పుడు ఆది విశ్వాసులట వారి పొలాలని వారి భూముల్ని అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారట. పెట్టేమన్నారు తెలుసా? అయ్యా మేమున్నాం అయ్యా, మీకు మీకు ధన సహాయము ఆర్థిక సహాయం అందించడానికి మేమున్నాం, వెళ్ళండి, గ్రామాలు సందర్శించండి, పట్టణాలకు వెళ్ళండి, అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించండి, మీ వెనకాల మేమున్నాం అని చెప్పారండి. ఈ రోజున దేవుని సేవకులు అలా చెప్పేవాళ్ళు ఉన్నారా? అయ్యా మీ వెనకాల మేమున్నామయ్యా, వెళ్ళండి అయ్యా, అనేక గ్రామాల్లో సువార్త ప్రకటించండి, అనేక పట్టణాల్లో సువార్త ప్రకటించండి, ఉన్నదున్నట్లుగా ప్రకటించండి అని వారు భరోసా ఇచ్చారు. కాబట్టే ఆది అపోస్తలులు అనేక దేశాలకు ప్రపంచమంతా వ్యాపించి సువార్తను అందించగలిగారు. భారతదేశానికి ఇద్దరు శిష్యులు భారతదేశానికి ఎలా రాగలిగారు? అక్కడి నుంచి ఛార్జీలు పెట్టుకుని రావడం అంటే వాళ్ళకి ఏమైనా ఉందా? యేసు ప్రభు శిష్యులకి ఏమన్నా ఉందండి? అనగా ఆస్తిపాస్తులు అన్నీ విడిచిపెట్టుకుని వచ్చారు వాళ్ళు. నేను అంటాను, ఆది విశ్వాసులు చేసిన సమర్పణ ద్వారా మాత్రమే సువార్త ప్రపంచానికి వ్యాపించింది. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామం పరచండి. ఆ తర్వాత నోవహులు ఉన్నటువంటి మరొక అంశం, దేవుడు ఏదైతే ఆయనకి ఆజ్ఞాపించాడో దానే చేశాడు, ఆజ్ఞకు లోబడి నడుచుకున్నాడు. హీ కెప్ట్ ఆల్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, హీ కెప్ట్ ఆల్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. నీవు వాడని తయారు చేయి. అప్పుడు వెంటనే అన్నాడు, ప్రభు ఏటి వాడేటి, నేనెలా తయారు చేయగలుగుతాను? నేను కార్పెంటర్ని కాదే, నేను వడ్రంగి మేస్త్రిని కాదే, నేను ఎలా తయారు చేస్తాను అంత పెద్ద వాడినా? వాస్తవానికి అప్పుడు వర్షం కూడా ఉండేది కాదట. నోవహు కాలంలో వర్షం కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పిన ఆది కాండం 2వ అధ్యాయంలో అప్పుడు భూమి మీద పంటలు ఎలా పండేయంటే, భూమి నుంచి ఆవిరి వచ్చి ఆవిరి ద్వారా పంటలు పండుతుండే. ప్రజలకు ఎప్పుడైతే వెళ్ళి చెప్తున్నాడు ఏమన్నా తెలుసా, అయ్యా జలప్రలయం రాబోతుంది జాగ్రత్త అని చెప్తుంటే, ఏంటి జలప్రలయమా వర్షమా, ఎప్పుడు చూడలేదు వాళ్ళు. అందును బట్టి వర్షం ఏంటయ్యా అని విచిత్రంగా అనిపించింది వాళ్ళకి. కానీ తనకు కూడా అనుమానంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి, నిజంగా ఇది దేవుని స్వరమేనా, లేకపోతే నిజంగా దేవుడే చెప్పాడా, వాడిని నేను పిచ్చిగా తయారు చేసేస్తున్నాను, నిజంగా జలప్రలయం వస్తుందా? దేవుడు చెప్పినటువంటి 120 సంవత్సరాల వరకు ఏం రాలేదట. దేవుడు చెప్పాడు వాడగట్టయ్యా జలప్రలయం వస్తుందన్నాడు. ఎన్ని సంవత్సరాల వరకు రాలేదు? 120 సంవత్సరాల వరకు. ఈ యొక్క నోవహు హీ వాస్ ప్రీచింగ్ ద గాస్పర్ ఫర్ ఆల్మోస్ట్ 120 ఇయర్స్ టు ద పీపుల్ ఆర్ దేర్. అక్కడ ఉన్నటువంటి వారికి 120 సంవత్సరాలు ప్రకటన చేశాడు. అంటే దేవుని ఆజ్ఞకు లోబడి నడుచుకున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని కృప నువ్వు పొందుకోవాలంటే దేవుని ఆజ్ఞకు లోబడి నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞకు లోబడి నడుచుకున్నటువంటి వాడు దీవించబడతాడు. నేను నిర్గమకాండలో మనం చూడగలుగుతా గొప్ప ఆశీర్వాదంతో నింపబడతాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడిని సిద్ధం చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి నోవహులో ఉన్నటువంటి గొప్ప అంశము, దేవుని ఆజ్ఞల ప్రకారము జీవించాడు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా పాటించాడు. అందరు బట్టి ఆశీర్వాదాన్ని దేవునికి కృపకు పాత్రులయ్యాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే ఆ నోవహ జీవితంలో ఇంకా మంచిది ఏంటంటే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, నీతిని ప్రకటించిన నోవహును మరి ఏడుగురును కాపాడెను. ఇక్కడ నోవహ దేన్ని ప్రకటించాడట? నీతిని ప్రకటించాడు. నీతి అంటే ఎవరు? నీతికి నిలువెత్త నిదర్శనం ఎవరు? ఏసుక్రీస్తు ప్రభువారు. ఈ రోజున నీవు కూడా నేను కూడా ఎవరిని ప్రకటించాలా? నీతి పరుడు అనేటువంటి
పాపరహితుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి రక్షకుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించేటువంటి వారగా ఉండాలా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నీతి సువార్త ఇది. ఇందులో అవినీతి కార్యాలు ఏమైనా ఉన్నాయండి? నేను చెప్పేటువంటి విషయాల్లో ఏమైనా అవినీతి కనబడుతుందా? యేసుక్రీస్తు ప్రభు వారు నీతి పరుడు. నోవహు కూడా ఎవరిని ప్రకటించాడు? దేవుని యొక్క నీతిని ప్రకటించాడు. ఐదు విషయాలు మీతో చెప్పాను నోవహు జీవితంలో. అదేంటంటే, హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ జస్టిస్, హీ వాజ్ పర్ఫెక్ట్ ఇన్ హిస్ జనరేషన్స్, హీ వాజ్ పర్ఫెక్ట్ ఇన్ హిస్ జనరేషన్, అండ్ హీ వాక్ విత్ గాడ్, దేవునితో నడిచిన వాడు. అంతమాత్రమే కాకుండా, హీ డిడ్ అకార్డింగ్ టు ఆల్ దట్ ద లార్డ్ హ్యాస్ కమాండెడ్ హిమ్. దేవుడు ఏమైతే చెప్పాడో ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నాడు. ఆ తర్వాత హీ వాజ్ ఎ ప్రీచర్ ఆఫ్ రైచియస్నెస్. 120 సంవత్సరాలు ప్రజలకు వెళ్ళి చెప్పాడట, అయ్యా నా వాళ్ళు ఒక రెండు అయ్యా, జలప్రలయం రాబోతుంది అయ్యా, అందరూ నశించిపోతారు, ఈ వాడ అనేది రక్షణ వాడ, దీనిలోకి వస్తే మీరు రక్షణ పొందుతారు, శిక్ష నుంచి తప్పించుకుంటారంటే వాళ్ళందరూ హేళన చేశారట. ఏడు వర్షం అవుతుందా వాడ నీ పిచ్చోడు, ఆ యొక్క నోవహన అందరూ కూడా ఏమన్నారు తెలుసా, పిచ్చోడువయ్యా నువ్వు, జలప్రలయం వస్తుందా, దేవుడు చెప్పాడా నీకు అని చెప్పి హేళన చేశారు. కానీ ఎప్పుడైతే దేవుడు అన్నాడు, ఒకరోజు డిసైడ్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత నోవహు నువ్వు వెళ్ళి వాళ్ళలో కూర్చో, నీ యొక్క కుమారుల్ని వారి యొక్క నీ కోడండ్రుల్ని నీ భార్యని తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చో, ఎవరన్నా వస్తే లోపలికి ఆహ్వానించు అని అంటే ఇంకా చెప్పడం చెప్పాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ కంట్రోల్ అంతా వాడ యొక్క కంట్రోల్ నోవహు మీద ఉందా? ఆ వాడకి నావికుడు ఎవరండి? జీసస్ హింసెల్ఫ్, గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ద కెప్టెన్ ఫర్ ద టార్క్. ఆ తర్వాత ఆ డోర్ కూడా బయట నుంచి తలుపులు పెట్టేశాడట, బయట నుంచి క్లోజ్ చేశాడు. ఈ రోజున దేవుని సేవకులు చెప్తున్నారు, అయ్యా రాబోతుంది అయ్యా ఉగ్రత, రాబోతుంది నిత్య శిక్ష, నరకం రాబోతుంది. యేసు ప్రభు నమ్ముకో, నీతి పొంది యేసు ప్రభు వారు నమ్ముకో, రక్షణ పొందుతావు, లేకపోతే ఆ శ్రమంలో ఉండాల్సి వస్తుంది, నువ్వు నరకంలో కాలాల్సి వస్తుంటే. చాలామంది అంటారు, దీన్ని వ్యతిరేకిస్తుంటారు, ఎవరు చూసొచ్చారండి, ఎవరు నమ్మాలి ఇవన్నీ విషయాలు నమ్మాలా అని చెప్పి హేళన చేస్తుంటారు. కానీ ఆ టైంలో ఎప్పుడైతే వర్షపు చినుకలు పడుతుంటే ప్రజలకు అర్థమైంది, ఏంటి విచిత్రంగా వర్షపు చినుకలు పడుతున్నాయి అని చెప్పి వాళ్ళు కాసేపు ఆ వర్షంలో ఆడుకుని ఉంటారేమో, వర్షం ముమ్మాటికి పెరిగిపోతుంది, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయిపోతుంది వర్షం, కాళ్ళ వరకు వచ్చింది వర్షం, ఆ తర్వాత మొల వరకు వచ్చింది, కాసేపటికి ఆకాశపు వాళ్ళు విప్పబడుతున్నాయి, భూమి యొక్క తూములు విప్పబడుతున్నాయి. ఇంచుమించుగా ఎన్ని రోజులు వర్షం కురిసింది? 40 దినాలు ప్రచండమైనటువంటి వర్షం, ఆకాశ యొక్క తూములు, భూమి యొక్క తూములు ఎప్పుడైతే విప్పబడ్డాయో మొత్తం భూ ప్రపంచం అంతా కూడా మునిగిపోయింది. ఆ వాడ పర్వతాల మీదకి ఎక్కిందట, అరారాతు అనేటువంటి పర్వతాల మీద అది వాడ ప్రయాణం చేయడం ప్రారంభించింది. భూలోకంలో ప్రతి జీవరాశి కూడా నాశనం అయిపోయింది. ఆ జలప్రలయంలో ప్రతి ఒక్కరు కూడా చనిపోయారు. కానీ నోవహు అతని యొక్క కుటుంబం మాత్రం రక్షణ పొందింది. ఈరోజు నువ్వు రక్షణ పొందాలి అంటే, నువ్వు ఆ నిత్య శిక్ష నుంచి విడుదల పొందాలి అంటే, ఈరోజు రక్షణ పడవ అనేటువంటి ఏసై పడవలోకి నువ్వు చేరితే రాబోతున్న నిత్య శిక్ష నుంచి తప్పించబడతావు, దేవునికి కృప పొందిన వాడుగా నువ్వు మార్చబడతావు, కృప పొందిన వాడిగా మార్చబడతావు. నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తానయ్యా, నీవు నాయర్ల కనికరం కలిగి ఉన్నావు, నా కృప నువ్వు పొందుకున్నావు, యూ గాట్ మై ఫేవర్ అని చెప్పి నోవహును తన కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. దేవుడు ఈరోజు కూడా అటువంటి కృప నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఆయన రక్షణ వాళ్ళలోకి నువ్వు వస్తే రక్షించబడతావు, లేకపోతే ఆ ప్రజలు ఏ విధంగా శిక్షకు పాత్రలయ్యారో మీరు కూడా ఆ శిక్ష పాత్రలు అవ్వాల్సి ఉంటుందేమో. కానీ దేవుడికి అదిష్టం కాదు అందరు పెట్టే, ఆయన ఈ వాక్యాన్ని నీ వినిపించాడు, మంచి నిర్ణయం తీసుకుంటే నువ్వు జీవితంలో గొప్ప ప్రయోజకుడిగా మారుతావు, లేకపోతే దేవుని యొక్క శాపాన్ని పొందుకోవాల్సి వస్తుంది. అందరు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు దేవుని సందేశాన్ని మీరు విన్నారు. ఇప్పుడు చేయబోయేటువంటి ప్రత్యేకమైన ప్రార్థనలో మీరందరూ ఏకీభవించండి. విశ్వాసంతో మీరు ఏకీభవించినట్లయితే మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని మీరు చూస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో అనేక మందిని స్వస్థపరిచిన తర్వాత నీ విశ్వాసమే నేను స్వస్థపరచను. యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ వెల్, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ హీల్ అటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. ఈ ప్రత్యేకమైన ప్రాంతంలో దేవుని సేవకుడిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని బట్టి మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎటువంటి సమస్య అయినా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ హిమ్. ఆయనందు విశ్వాసం ఉంచి ఈ ప్రార్థనలు ఏకీమించు.
నీ చూతుల గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించునే అన్నాడు. తలలో ఉంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమా స్వరూపిని కొందనాలు తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని చూసిన ప్రతి ఒక్కరిలో ప్రభువా నువ్వు క్రియ జరిగించమని వేడుకుంటున్నాను. వాక్యపు విత్తనాలు వారి హృదయంలో నాటి ఫలింప చేయండి నాయన. ప్రత్యేకంగా రక్షణ లేనటువంటి వారికి రక్షణ ఇవ్వండి, పాపక్షమాపణ ఇవ్వండి. ఎవరైతే అనారోగ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో, ప్రభు ఈ ప్రాంతంలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో, వారి జీవితాల్లో సిలువలో కార్చిన అమూల్యమైన రక్తాన్ని వారి దేహంలోకి ఇప్పుడే ప్రోక్షింప చేస్తున్నాను. లార్డ్, లెట్ యువర్ పీపుల్ రిసీవ్ యువర్ హీలింగ్. గొప్ప స్వస్థతను మీ ప్రజలు పొందుకునుదురుగాక. నాయన, గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఆర్థిక సంబంధం ఇబ్బందులతో బాధపడుతున్న వారి జీవితాల్లో వారి ప్రభువ పరలోకపు ధననిధిని మీరు తెరిచి వారి జీవితాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి పరిపుష్టిని మీరు ఇవ్వండి. అనేక మంది యవనస్తులు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, వారి జీవితాలను మీరు బలపరచండి. ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలను ఇవ్వండి. ప్రభువ ఏకాంగులను సంసారాలుగా చేయండి. మంచి జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి జీవితాల్లో ఆత్మానుసారంగా ఉన్నటువంటి జీవిత భాగస్వాముల్ని వారికి అనుగ్రహించమని వేడుకొచ్చున్నాను. ఒంటరితనంతో రాత్రివేళ పడుకుంటున్నప్పుడు దురాత్మ శక్తులతో పీడించబడుతున్నటువంటి వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. లార్డ్, ఐ రిక్వెస్ట్ యు టు పవర్ అవుట్ యువర్ స్పిరిట్ అపాన్ దెమ్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. డూ సంథింగ్ గ్రేట్ ఇన్ దేర్ లైఫ్స్ లార్డ్. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నువ్వు చేసిన అద్భుతాన్ని బట్టి నీకు వేలాది వందన. నా ప్రార్థన విని అనేక మంది జీవితాల్లో గొప్ప ఆదరణను, స్వస్థతను, రక్షణను, గొప్ప నెమ్మదిని నువ్వు ఇచ్చినందుకు వేలాది వందనాలు తెలియపరుస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.